32 మంది చనిపోయినారు. ఇప్పటికే పేర్లతో సహా ఈరోజు పేర్లతో సహా ఈరోజు సాక్షి దినపత్రికల్లో ఈ పేర్లతో సహా కూడా రాశారు, ఫలానివాడు అని. ఆ 32 మంది కన్నా కూడా ఇంకా ఎక్కువగా ఇంకా చనిపోయిన వాళ్ళు ఇంకా తేలే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి 32 మంది చావుకు కారణమెవరు? మరి ఇంత దారుణంగా ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనేది నువ్వు లేకుండా ఈ మాదిరిగా నువ్వు మేనేజ్ చేయడము అని అంటే, ఇంత దారుణంగా మేనేజ్ చేయడము అని అంటే, అసలు ముఖ్యమంత్రిగా నువ్వు నీ పదవిలో ఉండడానికి నువ్వు అర్హుడువేనా అని చెప్పి ఒకసారి చంద్రబాబు నాయుడు తన గుండెల మీద తాను చేయి వేసుకొని ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన కార్యక్రమాలు ఏది తాను చేయలేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీవ్ర పూర్తిగా ఫెయిల్ అయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. 32 మంది చనిపోయినారు ఈరోజు. ఈ 32 మంది చావులకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ చావులకు ఓనర్షిప్ తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి దాదాపుగా 4 నెలలుగా అవస్థా ఉంది. 4 నెలలుగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అధికారులను ఆయనే దగ్గరుండి ఆయనే ఏ అధికారిని ఎక్కడ పోస్టింగ్ వేయాలి అని చెప్పి ఆయనే దగ్గరుండి ఈ 4 నెలల్లో పోస్టింగ్లు కూడా తానే పూర్తి చేసినాడు. మళ్ళీ ఆయనే పోస్టింగ్లు ఇప్పించుకున్న అధికారులు వల్ల ఇది జరిగింది అని చెప్పి ఆయనే చెప్తా ఉన్నాడు సిగ్గు లేకుండా అని అంటే, అంతకన్నా సిగ్గుమాలిన పని ఏదైనా ఉంటుందా? కేవలం ఆయన మీద వచ్చిన తప్పును కప్పిపుచ్చుకునేదానికి అధికారులను బలిపశువులను చేస్తూ అధికారుల మీద వేలెత్తి చూపి చూపించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. తప్పు ఎక్కడ జరిగింది అని అంటే, మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు దగ్గర తప్పు జరిగింది. అసలు ఫ్లడ్ తుఫాను వస్తా ఉందని నీకు బుధవారం రోజు నీకు సంకేతం వస్తే, బుధవారం నువ్వు కనుక ఒక రివ్యూ తీసుకుని ఉంటే, ఆ రివ్యూలో ఇరిగేషన్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, హోమ్ సెక్రటరీని పిలిచి నువ్వు రివ్యూ తీసుకుని ఉంటే, స్పెషల్ పడబోతా ఉంది అన్న సంఘటన అన్న పరిస్థితులు నీకు తెలుసు, డ్యాంలలో రిజర్వాయర్లు ఎంతున్నాయో నీకు తెలుసు, పై రాష్ట్రాల నుంచి ఎన్ని నీళ్లు వస్తున్నాయో నీకు తెలుసు. మరి ఇంత సమగ్రమైన ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉన్నప్పుడు కేవలం ఒక రివ్యూ తీసుకుని ఉంటే, ఎవరెవరికి ఏమేం పనులు చేయాలనే బాధ్యతలు అప్పచెప్పి ఉంటే, అసలు ఈరోజు ఈ పరిస్థితి ఉండేదే కాదు కదా. మరి కారణం నువ్వు అయినప్పుడు, నీ మీద తప్పు జరిగినప్పుడు, నువ్వు తప్పు చేసినప్పుడు దాన్ని కనీసం హుందాగా యాక్సెప్ట్ చేసి తప్పు చేశాను అని చెప్పి యాక్సెప్ట్ చేసి క్షమాపణ అడిగి ప్రజలను అడుగులు ముందుకు వేయాలి. కానీ తాను చేసిన తప్పుకు అధికారుల మీద ఏలెత్తి చూపిస్తూ అధికారుల మీద అధికారులను తప్పు పడుతూ తాను అధికారుల మీద నెపాన్ని వేసి తప్పించుకునే కార్యక్రమం చంద్రబాబు చేయడం అంటే, ఇంతకన్నా దారుణమైన వ్యక్తి ప్రపంచంలో ఎవడూ ఉండడు.